శ్రీకాకుళం లో గల వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 90 సంవత్సరాల క్రితం బీసీ గణన జరిగిందని, అయితే నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ ద్వారా బీసీ గణన జరగాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపడం హర్షించదగ్గ విషయమన్నారు. కేంద్రాన్ని కోరుతూ ఈ రాష్ట్రంలో బీసీ గణన జరగాలని కోరినటువంటి గొప్ప వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు దానోస్ కుటుంబ కమిషన్ను నియమించిన తర్వాత 2009లో చనిపోయిన తర్వాత ఆ కమిషన్ అయిన తర్వాత శాస్త్ర కమిషన్ మధ్యలో వచ్చిన ఏ ముఖ్యమంత్రి కూడా శాస్త్ర కమిషన్ తీసుకెళ్ళి అయ్యారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తండ్రి దారోసం కమిషన్ చేస్తే కొడుకు రెండు అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు అంబటి శంకర్నాడు గారి బీసీ కమిషన్ శాస్త్ర బీసీ కమిషన్ ముగ్గురు సభ్యులతో బీసీ కమిషన్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పెద్ద సురగ మోహన్ గారు చెప్పినట్టు 50% రిజర్వేషన్తో కాదు, ఏలూరు ప్రసాగర్జనలో డిక్లరేషన్ పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందరూ ఆలోచించమని ఈ సందర్భంగా స్టాట్యూస్తో చెప్తున్నాను. నిరూపణ చెప్పే మాటకి సాక్షి ఉంది, సాక్షిభూతులు ఉన్నారు, అనుభవించిన మనుషులు ఉన్నారు, అసెంబ్లీ ఉంది, దేవాలయం అసెంబ్లీ ఉంది. ఇది ఎవరో చెప్పే స్టాట్యూస్ తప్పు స్టాట్యూస్ మాకు చెప్తే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో 7 బీసీ మినిస్ట్రీ ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 7 బీసీ మినిస్ట్రీ ఇచ్చారు. అందులో ముఖ్యంగా మన జిల్లా నుంచి ఒక డిప్యూటీ బీసీ వర్గాల నుంచి కృష్ణదాస్ గారిని ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఇచ్చారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు, అంటే 7 బీసీ మినిస్టర్ ఇచ్చారు. అదే కాకుండా ఈ జిల్లాలో స్పీకర్గా ఉన్నటువంటి సీతారాం గారు, ఆంధ్ర శాసనసభ సీతారాం గారికి స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి బీసీ అద్భుతవాది జగన్మోహన్ రెడ్డి గారు సీతారాం గారిని అత్యున్నత స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. ఇది కాక ఈ రాష్ట్రంలో జంగా కృష్ణమూర్తి గారి నాయకత్వంలో బీసీ అధ్యయనం జరిగింది. ఎప్పుడు భారతదేశంలో ఎవరు చేయలేదు అధ్యయనం బీసీల మీద. రాష్ట్రం 13 జిల్లాలు తిరిగి ఈ రాష్ట్రంలో 139 కులాలను గుర్తించి బీసీ వర్గాల్లో 139 కులాలను చాలా కులాలు 5 కులాలను కూడా గుర్తించి రిజర్వేషన్ ప్రాప్తి ఉన్నప్పుడు కూడా వాళ్ళని గుర్తించి 139 కులాల్ని 56 కార్పొరేషన్లు చేసి కొన్ని చిన్న చిన్న కులాలు కూడా ఒక సంఘం కలిపి 56 కార్పొరేషన్లు మాలాంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మాలాంటి కలిక వయసులకు కూడా ఒక కార్పొరేషన్ వేరు వయసు తగ్గ తిరుపతి